అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం సుమన్ టీవీ ఇంటర్వ్యూ అయిన తర్వాత నాకు సుమన్ టీవీలో అది మనది ఇంటర్వ్యూ చూసి ఒక అమ్మాయి మెసేజ్ చేసింది నాకు అమ్మ నాకు నేను హ్యాండిక్యాప్డ్ మా హస్బెండ్ కూడా హ్యాండిక్యాప్డేను నాకు సాయం చేయండి కుటుంబిషన్ కావాలి అని అడిగింది అమ్మాయి వాళ్ళ పేర్లు వాళ్ళు కొమ్మ శ్రీనివాస్ కోమల బుస్సాపూర్ గ్రామం గోవిందరావుపేట మండలం ములుగు జిల్లా తెలంగాణ రాష్ట్రం అక్కడి నుంచి అమ్మాయి మెసేజ్ చేసింది మధ్యలో ఒక చిన్న మాట వీడియో చివరి వరకు వినండి దయచేసి మధ్యలో కట్టేసేయకండి మనకి దాంట్లో ఉండే ఇబ్బంది కష్టం ప్రతి ఒక్కటి తెలుస్తుంది మనకి తెలుసుకోవాలి కూడా మనం దా తెలుసుకోవటం వలన మనకి చిన్న చిన్న సమస్యలకే బాధపడుతుంటాం అవన్నీ పడకూడదు అని కూడా మనకి అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలని మనకు అర్థమవుతుంది సరే ఏళ్ళు వద్దాం ఆ అమ్మాయి మిషన్ అడిగింది అమ్మాయి కింద కిందే పాకుతూ అలాగే ఉంటుంది ఇద్దరు పిల్లలు కూడాను మరి అలాంటి అమ్మాయి పైకి ఎక్కి ఎలా కూర్చొని మిషన్ కుడుతుంది అని నాకు డౌట్ వచ్చింది వెంటనే అమ్మాయిని అడిగాను అమ్మ నువ్వు కుర్చీలో కూర్చోగలవా అంటే కూర్చోగలను మేడం అంది అయితే నాకు కుర్చీలో కూర్చునేటట్టుగా క్లియర్గా వీడియో కావాలని అడిగాను పది నిమిషాల్లో నాకు వీడియో పే తీసి పంపించింది ఎంత చక్కగా వీడియో తీసిందో చాలా హ్యాపీ అనిపించింది తప్పకుండా ఇస్తానమ్మా నువ్వు వరీ అవ్వద్దు అన్నాను ఇద్దరూ చిన్నపిల్లలు అవ్వటం వలన అమ్మాయి చూసుకోలేదు కాబట్టి వాళ్ళ హస్బెండ్ కూడా ఏమీ జాబ్ వెతుక్కోకుండా ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది అయిన వాళ్ళు కూడా ఎవరూ సాయం చేయలేదు అని చెప్పారు నేను ఉషా డీలర్ డీలర్స్తో మాట్లాడి ఉషా మిషన్ ప్లస్ దానికి కావాల్సిన మోటారు అమ్మాయికి మోటార్తో నడిచేది కావాలి ఎందుకంటే కాళ్ళు చేతులు కాళ్ళు పనిచేయవు కదా అందుకని ఆ మోటార్ కూడా తీసుకుని ఉషా మిషన్ మోటార్ కూడా రెండు మూడు క్వాలిటీలు ఉన్నాయి అన్నారు దాంట్లో మంచి క్వాలిటీనే నేను తీసుకున్నాను ఆ తీసుకుని శ్రీనుతో థర్స్డే రోజున నిన్న పంపించాను శ్రీను అక్కడికి వెళ్ళటానికి కూడా దగ్గర దగ్గర తొమ్మిది గంటలు పట్టింది శ్రీనుకి తను కూడా ఏమీ వెళ్ళలేనమ్మా అంత దూరం కష్టం కదా మనకి అని ఒక్క మాట కూడా అనలేదు తను తనకి కూడా ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను తన సపోర్ట్ ఉండబట్టే నేను చేయగలుగుతున్నాను అనిపిస్తుంది నాకు సరే వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికే సాయంత్రం ఆరున్నర అయింది వాళ్ళది ఒక్క గది ఇద్దరు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు పాపం మనం సరైన పర్సన్కే మనం చేయందించగలిగాము అందుకు చాలా ఆనందంగా ఉంది సరే వా ఊళ్ళో ఇద్దరిని పిలిచారు పంచాయతీ ఆఫీసర్ ఏదో పంచాయతీ ఏదో ఉంటుంది కదా మునసబ్బు ఏదో వాళ్ళని పక్కింటి వాడిని పిలిచారు వాళ్ళ ముందు ఇవ్వటం జరిగింది మోటార్ బిగించడానికి నైట్ అవటం వలన మనిషి దొరకలేదు ఫ్రైడే రోజులు అంటే ఈరోజు మార్నింగ్ మోటార్ బిగించడం జరిగింది అది కూడా నాకు వీడియో పెట్టమనం కానీ నా నా సమక్షంలోనే మోటార్ బిగించడం అన్నీ జరిగింది నేను కూడా వాళ్ళతో మాట్లాడాను ఇది పక్కన పెట్టడం కానీ లేదా అమ్మటం కానీ చెయ్యొద్దు అని గట్టిగా చెప్పాను వాళ్ళకి అలా చేయము మేడం మాకు చాలా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాము ప్రతిరోజును అని వాళ్ళు బాధపడ్డారు మనం సరైన పర్సన్కే సహాయం చేయగలిగాము ఇలా చేయటానికి నేను ఎవరి దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా డొనేషన్ తీసుకోలేదు కానీ నా గ్రూప్లో ఉండే ప్రతి పిల్లలకి పిల్లల సపోర్టు నాకుంది దీంట్లో వాళ్ళందరికీ బాగా ఉంది ఎందుకంటే నా నేను ఏ చేతి కుడి చేత్తో వాళ్ళకి సహాయం చేయటానికి నా చెయ్యి ముందుకు చాపుతున్నాను ఆ చెయ్యిని నా గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు పట్టుకున్నారు నా చెయ్యి కింద పడకుండా నా చెయ్యికి నొప్పి తగలకుండా మరి ఇంకా నా చేతికి నొప్పే ఉంటుంది చెప్పండి అందుకు దీనిలో ప్రతి ఒక్కళ్ళకి బాగా ఉంది అని చెప్పడానికి చాలా ఆనందపడతాను ఈరోజు ఇద్దరికి మనం వా కుటుంబానికి సహాయం చేయగలిగే అదృష్టం మనందరికీ కలిగింది అందుకు చాలా ఆనందంగా ఉంది భగవంతుడికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ అవకాశం మనకిచ్చినందుకు వీడియోని చివరి వరకు చూడండి షేర్ చేయండి స్టేటస్లో పెట్టండి దానివల్ల మనం మరొకరికి సహాయం చేయగలిగే అవకాశం మనకి రావచ్చు శ్రీను కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఉంటాను